తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం గ్రామంలో రోజు రోజుకు చాప కింద నీరుల విజృంభిస్తున్న కరోనా వైరస్ పట్ల పలు అధికారులు సమీక్ష నిర్వహించారు. డివిజనల్ పంచాయతీ అధికారి జే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ 18వ తేదీన గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ 19 కరోనా పరీక్షలు సుమారుగా 60 మందికి చేయగా అందులో రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీ అధికారులు పోలీస్ అధికారులు ప్రజా ప్రతినిధులకు పరీక్షలు శాంపిల్స్ పంపించగా వాటి రిపోర్టులు 20వ తేదీ వచ్చాయని అధికారులు తెలిపారు. అందులో కరోనా పాజిటివ్ కేసులు 29 వచ్చినట్లు ఆరోగ్య వైద్య అధికారులు తెలిపారు. 31 మందికి నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశంపై మండల అధికారులు చర్చించుకున్నారు. ఇందులో భాగంగానే డివిజనల్ పంచాయతీ అధికారి జే సత్యనారాయణ మండలంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని ఆయన తెలిపారు. వీరితో పాటు తహసీల్దార్ పోస్తిబాబు, పరిపాలనా అధికారి సర్వవాల్, ఈఓపి ఆర్డీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రాజమహేంద్ర గారు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా జూన్ సెక్షన్లో ఉన్నటువంటి 14 మండలాల్లో ఈ గోకవరం మండలం కూడా ఉంటుంది. నిన్న ఒక 60 మందిని టెస్టింగ్ చేస్తే అందులో ఇంచుమించు 29 మందికి పాజిటివ్ రావటం అనేది కొంచెం ఆందోళనకరంగా ఉన్నటువంటి సంఘటనగా మరి ట్రీట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని బేస్ చేసుకుని మన జిల్లా కలెక్టర్ గారు మరి డిపిఓ గారు ఆదేశాల మేరకు మరి గ్రామంలో గతంలోనే ఒక 9 కేసులు ఉండగా ఒకేసారి నిన్న ఈ టెస్టులు చేస్తే 29 కేసులు, మొత్తం 38 కేసులు మరి ఈ తహసీల్దార్ ఆఫీసులో అయితేనేమి, విలేజ్లో అయితేనేమి కాస్త రిపోర్ట్ అవడం అనేది మరి చాలా ఇబ్బందికరమైన విషయంగా పరిగణిస్తూ మరి కలెక్టర్ గారు డిపిఓ గారు ఆదేశాల మేరకు మరి గ్రామం అంతా కూడా మరి హైపోక్లారైడ్ అలాగే కాల్షియం హైపోక్లారైడ్ పిక్కవోళ్ళ నుండి తీసుకురావడం జరిగింది. దాన్ని ఈరోజు మరి కార్యాలయాలు అన్నింటితో పాటు ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్లో అంతా కూడా మరి స్ప్రేయింగ్ చేయించడం, అలాగే మా పంచాయతీలో ఉన్నటువంటి 35 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళతో శానిటేషన్ చేయించడం అనేది జరుగుతుంది. మరి ఎక్కడ మరొకసారి ఈ కేసులు ఎక్కడ కూడా ఇంప్రూవ్ అవ్వకుండా కావాల్సిన అన్ని చర్యలు